श्रीनिवास रेड्डी पेर इतना मार पेर मार्चा वेणु वेणु एसी वेन कर्नूल जिला करीमनगर जिला चूँ पब्लिक इप्डी राष्ट्रीय एट्ला माला कनवाड़क टचना नंबर एवर नंबर 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 एट लेकिन पटकोस दी मंजी दुर्द बेगर द निम्षम డైలీ ఫోన్ చేయండి ఏ డిపార్ట్మెంట్ ఆఫీసర్ కావాలన్నా కూడా దాంట్లో గూగుల్ కొట్టేస్తాడు ఆ లోతుగా మనం డీప్ గా ఆర్టీఓ చెక్ పోస్ట్ లో పనిచేసే ఎంఏ గారు శ్రీకర్ రెడ్డి గారు మాకు కంప్లైంట్ ఇచ్చినారు తనకి ఎవరో గుర్తులకి ఫోన్ చేసి ఏసీబీ డిపార్ట్మెంట్ నుంచి ఎస్ఐ అని చెప్పి అవినీతి ఆరోపణలు మీద ఎక్కువనాయని చెప్పి ఏసీ డిపార్ట్మెంట్ నుంచి చేస్తున్నామని చెప్పి అతనికి ఎంఏ గారికి ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేయడం జరిగింది ఆ డబ్బులు ఇచ్చింది కూడా అకౌంట్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది ఆ నేపథ్యంలో ఆయన ఇచ్చిన ఫిర్యాదు మేరకు పెనుగొండ పేసినందు శుక్రవారం నాడు 227/2020 కింద చీటింగ్ అండ్ ఎక్స్ట్రాషన్ కింద థ్రెటన్ కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసినాము ఇతను ముద్దాయి మళ్ళీ ఎంబీఏ గారికి ఫోన్ చేసి పెనుగొండ బస్ స్టాప్ నుండి వచ్చినా అని చెప్పి ఫోన్ చేసి ఇట్లా డబ్బులు డిమాండ్ చేసి వచ్చినప్పుడు ఆ సమాచారం మేరకు మేము కూడా అక్కడ అరెస్ట్ అయ్యి అతను అరెస్ట్ చేయడం జరిగింది తర్వాత ఇతని గురించి విచారిస్తే ఇతను తెలంగాణ స్టేట్ కరీంనగర్ డిస్టిక్ వీణవంక మండలంలోని కనపర్తి గ్రామానికి చెందిన ఒక సాధారణమైన వ్యక్తి ఇతను ఇతను స్టడీ సర్టిఫికేట్ స్టడీ వచ్చేసి ఇంటర్మీడియట్ వరకే చదువుకున్నాడు తర్వాత ఇతను గతంలో 2010 సంవత్సరం నుండి ఈ ఈజీ మనీ కోసము తొలుత 2011 సంవత్సరంలో మావోయిస్ట్ అని చెప్పి అక్కడ తెలంగాణ ఏరియాలో ఆసాములను బెదిరించి డబ్బులు లాక్కునేవారు ఆ విషయంలో అక్కడ పలు స్టేషన్లలో ఇతని మీద ఎక్స్ట్రాషన్ కేసులు నమోదైనాయి అదే క్రమంలో అక్కడ వీణవంక స్టేషన్ నందు ఇతని చర్యలపై కేసులపై రౌడ్ షీట్ కూడా నమోదైందని చెప్పి మాకు మేము అడగా మాకు వీణవంక ఎస్ఐ గారు తెలిపినారు తర్వాత ఇతను తర్వాత ఈ ఎప్పుడైతే ఈ అవినీతి అధికారులు ఎక్కువగా అధికారులను ఎప్పుడైతే టార్గెట్ చేసి చాలామంది తెలంగాణలో చూసినామో ఆంధ్రలో చూసినామో చాలామంది అధికారులు దొరకడం వల్ల ఇతను ఆ తరహాలో ఏసీబీఐ అని డిపార్ట్మెంట్ అంటే ఇక ఈజీగా మనము డబ్బులు సంపాదించని చెప్పి ప్రస్తుత పరిస్థితుల్లో మావోయిస్టులు లేరు కాబట్టి ఈ రకంగా ఇప్పుడు ఏసీబీఎస్ఐ అని చెప్పి అతను ఆండ్రాయిడ్ ఫోన్లో అధికారుల ఫోన్ నెంబర్లు కనుక తీసి ఆ నెంబరు ట్రూకాలర్లో ఫోన్ అతని పేరు కనుక్కొని డైరెక్ట్ ఒక నెంబర్ నుండి అతనికి ఫోన్ చేసి చాలా
చక్కగా ఏసీపీ అధికారే మాట్లాడుతున్న విధంగా అధికారితో మాట్లాడి మీ మీద అవినీతి ఆరోపణలు ఉన్నాయి, మీ మీద పై అధికారులు జీడీ గారు పై అధికారులు మీ మీద రిపోర్ట్ పెడుతున్నారు, కాబట్టి మీరు ఆ రిపోర్ట్ రాకుండా మీ మీద చెడు లేకుండా ఉండాలంటే డబ్బులు ఇవ్వాలని చెప్పి ఇతను చాలామంది అధికారులను బెదిరించి డబ్బులు వసూలు చేసినాడు. ఇతని బాధలో రెవెన్యూ అధికారులు ప్రధానంగా ఎంఆర్ఓలు ఆర్ఐలు సర్వేయర్లు హౌసింగ్ డిపార్ట్మెంటు ఈఈ గారు అలాగే మా ఎంవీ గారికి కూడా ఫోన్ చేయడం జరిగింది. ఇతనిపై పలు స్టేషన్లలో ఇతని మీద కేసులు నమోదై ఉన్నాయి. ప్రధానంగా జమీకుంట స్టేషన్లో ఇతని మీద ఏడు కేసులు నమోదు ఉన్నాయి. కమలాపురం పిఎస్లో ఒక కేసు నమోదైంది. వరంగల్ డిస్టిక్ కాకతీయ యూనివర్సిటీ పిఎస్లో కూడా కేసు నమోదై ఉన్నాయి. అలాగే నూజివీడి స్టేషన్లో అలాగే నిజామాబాద్ ఎర్రకుంట స్టేషన్లో కూడా ఇతనిపై కేసులు నమోదై ఉన్నాయి. ఇతన్ని మేము అరెస్ట్ చేసి ఇతని వద్ద ఇతను ఏ రకమైతే ఫోన్లో వాడుతున్నారో ఆ ఫోన్లు అతని దగ్గర ఉన్న ఏటీఎం కార్డులు అతని జేబులో తెచ్చుకున్న 500 రూపాయల నోట్ కూడా సీజ్ చేసి ఇతన్ని రిమాండ్ తరలిస్తున్నాము. ఫస్ట్ ఇక్కడికి రాండి అంత అమౌంట్ వాళ్ళ వంతు కుదిరదు అంటే వచ్చిన తర్వాత అరెస్ట్ చేశారు. తెలంగాణ ఏపీల రెండు జట్ల మొత్తం కలిపి నా మీద 13 ఉన్నాయి సార్ కేసు. అమౌంట్ అంతే సార్? అమౌంట్ ఎంత వస్తుంది ఇంతవరకు? ఎంత అమౌంట్ వసూలు? 2-2.5 లక్షల వరకు ఉంటాయి సార్. అంతేనా 13 కేసులకి? అంతే సార్. అంటే అందాజు యావరేజ్ ఎంత తీస్తారు? 5,000-10,000కి అంతే సార్. చేయడం తప్పు కదా కేసులు? పేపర్లలో వచ్చేదాని చూసి ఆయన చెప్పింది సార్ ఇట్లా చేయాలి అట్లా చేస్తా అంటే నేను చేసినాను సార్. దొరికిపోతే నీకు ఇబ్బంది వస్తుందని నీకు ఎప్పటికీ భయం లేదా సార్? భయం వేసింది సార్, కాకపోతే చేసినాను సార్. సార్ ఇక్కడ మీద చేయండి సార్.